డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరికి వారి యొక్క జీవిత కాలంలో చిన్న ప్రమాదాలు కానీ లేదా పెద్ద ప్రమాదాలు కానీ సంభవించడం అనేది సహజంగానే జరుగుతుంటాయి. అయితే మనము చిన్న ప్రమాదమని లేదా పెద్ద ప్రమాదమని ఇలాగ రెండు రకాలుగా విభజించే సమయంలో దీనికి మన జాతకము ఏ విధంగా పర్మిషన్ ఇస్తుంది అన్నప్పుడు, జనరల్గా ఈ రెండు విషయాలకి రాహు మరియు కుజుని యొక్క కారకత్వ విషయాలని తీసుకుంటారు. సాధారణ జ్యోతిష్యంలో గోచార విధానంలో కానీ మనం పరిశీలించగలిగితే రాహుని కుజుడు సమీపించినప్పుడు లేదా రాహు యొక్క గోచారంలో కుజుడు తాగినప్పుడు ఇలాంటివి సంభవిస్తాయని చెప్తుంటారు. కానీ మన పరిశోధనలో అలాంటి విషయాలు ఏమీ సంభవించడం అనేది ఆ దాఖలాలు లేనే లేవు. కాకపోతే ఈ యొక్క చిన్న ప్రమాదాలు చిన్న విపత్తు లేదా పెద్ద ప్రమాదాలు పెద్ద విపత్తుకి కారకత్వంగా కారణకర్తగా రాహు కర్మ రిజిస్ట్రీని మరియు కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని మనం తీసుకోవచ్చు. మనందరికీ తెలుసు రాహు కర్మ రిజిస్ట్రీ అనేది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసినట్లయితే పుష్యమి, విశాఖ మరియు శతభిష ఈ మూడు నక్షత్రాల యొక్క డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ఏ కుటుంబ పరంపరలోనైతే ఉంటుందో ఆ కుటుంబంలో రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ అనేది ప్రబలంగా ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే సాధారణ జ్యోతిష్యులు ఏం చెప్తారంటే ఈ యొక్క పుష్యమి అనే దానికి చాలా పెద్దపీట వేసి ఉన్నారు కూడా. అదేవిధంగా ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారు మోస్ట్లీ ఇతర దేశాల్లో ప్రయాణం చేసి అక్కడ నివాసాన్ని కూడా పొందినటువంటి వారు ఉన్నారు. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారిలో చాలామంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా ఉన్నారు. ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు చెందినటువంటి వారు మిలీనియర్స్గాను గొప్ప స్థాయిలో ఆర్థికంగా ఎదిగినటువంటి వారు, షేర్ మార్కెటింగ్ కానీ ఇలాంటి ఫీల్డ్లో రాణించినటువంటి వారు కూడా ఉన్నారు. ఆటోమొబైల్స్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ట్రాన్స్పోర్ట్ సంబంధమైనటువంటి వారు, పైలట్గా ఉన్నవారు, విమానం దగ్గర నుండి వాడను, తర్వాత వచ్చి స్టీమర్స్ ఇలాంటి వాటిని ట్రైన్ కానీ లేదా రోడ్డు సంబంధమైనటువంటి ఏ విధానంలో మనం తీసుకున్న వాటికి డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ రాహుకర్మ రిజిస్ట్రీ ఒకరి జాతకములో ఉందనేది మనం ఎలా నిర్ధారణ చేస్తామంటే,
వారి రాశి పని నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ, లగ్నాధిపతి పని నక్షత్రం కానీ, పుష్యమి, విశాఖ, శతభిష ఈ మూడు నక్షత్రాలలో ఏదో ఒక దాంట్లో ఉంటే వీరికి రాహు కర్మ రిజిస్ట్రీ, రాహు శాపము, రాహు యొక్క జీవశక్తి, రాహు యొక్క దోషం ఉంది అనేది మనం నిర్ధారణ చేస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. దాంతోపాటు ధనుర్లగ్నము అనేది ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఎందుకంటే కాలపురుషునికి 9వ భావమైనటువంటి ధనుర్లగ్నానికి డీఫాల్ట్గా రాహుకర్మ ఉంటుంది. ఒక కుటుంబంలో రాహుకర్మ ఉందని నిర్ధారణ చేయడానికి ఇలాంటి విషయాల్ని మనం తీసుకుంటాం. అదేవిధంగా మీ లగ్నం ఏదైనా కానీ లగ్నములోనే గురువు అనే గ్రహం ఉండడం, ఎందుకంటే గురువు అనే గ్రహము రాహుకర్మను రేడియేట్ చేసే గ్రహం. ఎలాగంటే గురువు పుట్టిన నక్షత్రమే పుష్యమి. ఇంతకుముందు పెద్ద ప్రమాదాలు, పెద్ద విపత్తులు, చిన్న ప్రమాదాలు, చిన్న విపత్తుల గురించి చెప్పేటప్పుడు రాహు మరియు కుజుని కారకత్వాల్ని తీసుకుంటారు అని చెప్పాము. కానీ మనమేం చెప్తున్నామంటే రాహు యొక్క కర్మా రిజిస్ట్రీని వెరిడేట్ చేసే, విడుదల చేసే, రేడియేట్ చేసే గ్రహం గురువుని తీసుకుంటాం. అందుకని లగ్నంలోనే గురువు ఉండడం కానీ లేదా లగ్నాధిపతితో గురువు ఉన్నటువంటి వారికి వారి జీవితకాలంలో ఎప్పుడైనా ఏదో ఒక సమయంలో ఒక పెద్ద విపత్తు అనేది కాసుకొని ఉంటుంది. ధనుర్లగ్నము వారికి ఒక విపత్తు అనేది కాసుకొని ఉంటుంది అని మనము అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. అదేవిధంగా ఒకవేళ లగ్నములోనే 9వ భావాధిపతి భాగ్యాధిపతి వచ్చి కూర్చున్నా లేదా లగ్నాధిపతి వెళ్ళి భాగ్యస్థానమైన 9లో కూర్చున్నా కానీ ఈ విపత్తు, ఈ పెద్ద విపత్తు అనేది సంభవిస్తుంది, జరుగుతూ ఉంది అనేది మన అనేకమైన జాతకాలని పరిశోధన చేయగా చేయగా అందినటువంటి సమాచారాన్ని తెలియజేస్తున్నాము. చాలామంది టాలీ చేసుకుంటున్నారు, చూస్తున్నారు కూడా. అది కూడా గురు మహాదశ జరిగేటప్పుడు గురువు యొక్క భుక్తి, గురు అంతరము, గురు సూక్ష్మ, గురు ప్రాప్తంలోనే ఇలాంటివి సంభవించడము, లేదా 9వ భావము, 9వ భావాధిపతి యొక్క దశ, భుక్తి, అంతరము, సూక్ష్మ ప్రాప్త దశలలో మాత్రమే ఇది సంభవించడం అనేది కూడా ఉంది అనేది మనం చెప్పాం. ఇది ఒక విభాగం. అంటే ఏంటి, భాగ్యస్థానాధిపతి లగ్నంలో ఉండడం, లగ్నాధిపతి భాగ్యములో ఉండడం, లగ్నములోనే గురువు ఉండడం లేదా లగ్నాధిపతితో గురువు ఉండడం, ధనుర్లగ్నము అనే ఒక భావాన్ని లగ్నంగా తీసుకుని ఉండడము, అలాగే పుష్యమి, విశాఖ, శతభిష ఈ మూడు నక్షత్రాల్లో రాశి, లగ్నము, లగ్నాధిపతి ఉండడం, లేదా 6వ భావంలోనే గురువు అనే గ్రహం ఉన్నా కానీ ఇలాంటి అనారోగ్యాలు, ముఖ్యంగా క్యాన్సరు, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, కాలేయము దెబ్బతినడము, జాండిస్ రావడము, మొలలు, కరెంట్ షాక్ కొట్టడము, పిడుగుపడి ఇబ్బంది పడడము, అంటే ప్రకృతి వైపరీత్యానికి గురవ్వడము, విష సర్పములు, విష పురుగులు, విష జంతువుల చేత ఇబ్బందికర జీవితాన్ని పొందడము, ఇవన్నీ కూడాను అన్ఎక్స్పెక్టెడ్గా ఆత్మహత్యకు ప్రయత్నం చేయడము, యాక్సిడెంట్ అవ్వడము, అది పెద్ద విపత్తుగా మారడం అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఒక విభాగం. రెండవ విభాగం ఏమిటంటే కుజుని యొక్క కర్మా రిజిస్ట్రీ. ఎవరెవరికంతా కుజుని కర్మా రిజిస్ట్రీ ఉంటుందో వారి కుటుంబంలో ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఇది మైనర్ యాక్సిడెంట్. మైనర్ యాక్సిడెంట్ అంటే ఏమిటి, ఇంతకుముందు నేను చెప్పినటువంటి రాహుకర్మ రిజిస్ట్రీలో మేజర్ యాక్సిడెంట్ అని చెప్పినాం. అంటే దాదాపు యముని యొక్క నోటిలోకి వెళ్ళి తిరిగి రావడం లేదా యముడి మింగేయడం, ఈ రెండు జరుగుతాయి. ఇక్కడ రాహు యొక్క కర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో ఒకవేళ జాతకులకే ఇలాంటి ప్రమాదం ఉందా అనే విషయాన్ని మనం చివరిలో చర్చిస్తాం. అయితే ఒక కుటుంబంలో ఇలాంటి సంభవించడానికి అవకాశము ఈ రాహు కర్మ కలిగిస్తుంది అన్నాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి
అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అయితే మైనర్ యాక్సిడెంట్స్, చిన్న విపత్తులు సంభవించే కుటుంబం ఏది ఉంటుంది అనేది మనం ఇప్పుడు చర్చిస్తాం. ఇది రెండవ విభాగం. కుజకర్మ రిజిస్ట్రీని తెలియజేసేది ఏమిటంటే నక్షత్రాలు కృత్తిక, పుబ్బ, మూల మరియు రేవతి నక్షత్రాలు. అయితే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేసే గ్రహం ఒకటి ఉంది, అది శని అనే గ్రహం. ఎందుకు శని కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుందంటే, శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి అనే నక్షత్రం అనేది కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి నాలుగు నక్షత్రాల్లో ఒకటి. అదేవిధంగా ఏ లగ్నానికి ఈ యొక్క కుజునిక కర్మ రిజిస్ట్రీ కుజునిక శాపం ఉంటుందంటే కుంభ లగ్నానికి ఉంటుంది. అదేవిధంగా ఏ భావానికి, ఏ భావాధిపతికి కుజుని కర్మ రిజిస్ట్రీ ఉంటుందంటే, మన సాధారణ జ్యోతిష్యము కోడే కూస్తున్నటువంటి ఒక విషయం ఉంది, కోడే కూస్తున్నటువంటి విషయము అదేమిటంటే లాభస్థానము. లాభస్థానం అంటే ఏమిటి? 11వ భావము. 11వ భావాధిపతికే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ చిన్న యాక్సిడెంట్ అయినా కానీ పెద్ద యాక్సిడెంట్ అయినా అవ్వడానికి, పెద్ద యాక్సిడెంట్ అవ్వడానికి భాగ్యాధిపతి విషయాన్ని 9వ భావము, 9వ భావాధిపతి ధనుర్లగ్నాన్ని తీసుకుంటే, అలాగే గ్రహంగా గురువుని తీసుకుంటాము, మరి నక్షత్రాలుగా పుష్యమ విశాఖ శతభిష నక్షత్రాలు తీసుకుని ఒక విభాగం కిందకి చేర్చాం. అదేవిధంగా చిన్న యాక్సిడెంట్, చిన్న విపత్తుల గురించి చెప్పేదానికి లాభస్థానము అంటే 11వ భావము, 11వ భావాధిపతి, శని అనే గ్రహము, కుంభ లగ్నము అనే భావము, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అనే నక్షత్రాలని మనము తీసుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం మీద యాక్సిడెంట్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి పెద్ద విపత్తు అంటే ఏమిటి? ఆ విపత్తులో ఎలా ఉంటుందంటే యముని యొక్క తలలోకి, నోట్ లోపలికి వెళ్ళి చనిపోయే వాళ్ళు చనిపోతారు, బయటకు వచ్చే వాళ్ళు తప్పించుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఎవరై ఉంటారు చెప్తాను. అదేవిధంగా చిన్న విపత్తు సంభవించి కాళ్ళు చేతులు పోగొట్టుకోవడము, శరీర అవయవాలు తొలగించుకోవడము, ఫ్రాక్చర్ అవ్వడము, బ్లేడ్లు, ప్లేట్లు, రాడ్స్ ఇలాంటివి పెట్టడం శరీరంలో, ఇలాంటివి ఈ కుజుని కర్మ రిజిస్ట్ కిందకి వస్తాం. కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే, అందరి కుటుంబాల్లో కూడాను ఇలాంటి యాక్సిడెంట్స్లు, ఆపరేషన్స్ ఇవన్నీ జరిగేదే కదండి, మీరేమి కొత్తగా ఏం చెప్తున్నారు అనుకోవచ్చు. అలాంటివన్నీ అన్ని కుటుంబాల్లో జరగవు. మేజర్ యాక్సిడెంట్స్ ఒక కుటుంబంలో జరుగుతుందంటే ఆ కుటుంబ పరంపరలో రాపు కర్మ తప్పనిసరిగా ఉండాల్సిందే, ఆపరేషన్ వరకు వెళ్ళాల్సిందే. చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగి బయటపడే వాళ్ళకి కుజుని కర్మ ఉండాల్సిందే. అంటే మిగిలిన వారితో పోల్చి చూసినప్పుడు ఇక్కడ ఈ రాహుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికి పెద్ద విపత్తులు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అది గ్రూప్ యాక్సిడెంట్స్ కూడా కావచ్చు. అవి నీటిలో పడి చనిపోతున్నారా, లేకపోతే క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారా, కరోనా వచ్చి చనిపోతున్నారా, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, ఆత్మహత్య ప్రయత్నము, లేదా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సంభవిస్తున్నాయని కాదు. ఈ మధ్య కాలంలో మనం చాలా సంవత్సరాల క్రితం చూసాము, ఈ గూగుల్ చార్ట్, గూగుల్లో కూడా మనం సెర్చ్ చేస్తే వస్తుంది అది. గోకుల్ చార్ట్ అనే ఒక గోకుల్ చార్ట్లో అందరూ అక్కడ వెళ్ళి పదార్థాలు అంటే ఏమిటి, అల్పాహారం తినడం కానీ, టీ కానీ, కాఫీ కానీ ఇలాంటివన్నీ చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ బాంబు పెట్టడం జరిగింది.
అక్కడ పేలిపోవడము, కాళ్ళు చేతులు దూరం అయిపోవడము, అతికించలేని పరిస్థితుల్లో ఇప్పటి వరకు నానా అవస్థ పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా రన్ చేస్తున్నారు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి, కానీ అక్కడ డ్యామేజ్ అయినటువంటి ఆ గోడలపై ఉన్నటువంటి మరకలు కానీ లేదా బాంబు పేలినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్యాచరింగ్ కానీ అలాగే పెట్టుకునే చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద హోటల్స్, తాజ్ హోటల్ ఇలాంటి వాటిలో కూడాను పేలుడు సంభవించి అంటే విస్ఫోటనం జరిగి పేల్డ్ అంటే ఏమిటి కాల్పులు జరిగి అక్కడ ఎంతోమంది చనిపోయి ఇలాంటివి జరిగినవి ఉన్నాయి. వీటన్నిటి కారకత్వం వహించేది రాహు. చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడానికి కారకత్వం వహించే కర్మారిజిస్ట్రీ గ్రహం ఏమిటంటే కుజుడు. అయితే కుజుడు యొక్క కర్మారిజిస్ట్రీని రేడియేట్ చేసేది శని, రాహు యొక్క కర్మారిజిస్ట్రీని రేడియేట్ చేసేది గురువు. ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే అది ఒకవేళ పెద్ద విపత్తు సంభవించి, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం పెద్ద విపత్తు సంభవించిందంటే అర్థం ఏమిటి, వారం రోజుల్లోనూ బయటకు వస్తారా, 2 వారాల్లో బయటకు వచ్చేస్తారా, లేదా 4 రోజుల్లో బయటకు వస్తారా, రారు. సంవత్సరాల తరబడి దాంట్లోనే ముడుచుకుపడి రెస్ట్ తీసుకుని హాస్పిటలైజేషన్ అయ్యి హాస్పిటల్లోనే బతకాల్సిన పరిస్థితి, లేదా బయట నుండి వస్తారా రారా దౌడుతూ ఉన్నాడు. చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే త్వరగా ఒక వారంలోనే రికవర్ అయిపోవడం జరుగుతుంది. మరి కొంతమందికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, అయినా కానీ వారు వాళ్ళ యొక్క శరీరం సహకరించి 1 నెలలోనే బయటకు వచ్చి వారి యొక్క దినచర్యను కొనసాగించే వాళ్ళు ఉంటారు. కొంతమంది చిన్న యాక్సిడెంట్ అవుతుంది కానీ వాళ్ళు నెలల తరబడి హాస్పిటలైజేషన్ అయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం. అప్పుడు వీరికి కాంబినేషన్ ఏమిటి అంటే ఏమిటి, పెద్ద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లోనే ఉండి తీరా రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, త్వరగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్న యాక్సిడెంట్ అయ్యి త్వరగా రాలేక చాలా రోజుల పాటు ఆడ గడిపిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది త్వరగా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే దీనికన్నిటికీ ఏమైనా మరొక గ్రహ కారకర్త కర్మారిజిస్ట్రీ ఏమైనా పనిచేస్తుందంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇక్కడ మనం 2 విభాగాలు చేసాము, చిన్న యాక్సిడెంట్ అవ్వడము, ఎక్కువ కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవడం, పెద్ద యాక్సిడెంట్ అవ్వడము, త్వరగా రికవరీ అయిపోవడం, 4 రోజుల్లో రికవరీ అయిపోవడం, సంవత్సరం పట్టే రికవరీ అనేది 4 రోజుల్లో రికవరీ అయిపోవడం, చిన్న యాక్సిడెంట్ వారంలో రికవర్ అయిపోవాల్సింది 4 నెలలు 5 నెలలు పట్టడం, ఇలాంటివి కూడా సంభవిస్తాయి. అలాంటప్పుడు వీటిని మనం ఏ విధంగా కేటగరైజేషన్ చేయొచ్చు? ఒకరి జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఒకరికి రాహు కర్మ రిజిస్ట్రీ మాత్రమే ఉంది, నేను చెప్పినటువంటి విధానంలో వాళ్ళకి కనెక్ట్ అయ్యింది, అలాంటప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే త్వరగా కూడా నయం చేసుకుని బయటకు వచ్చే అవకాశం, వారి శరీరం సహకరిస్తుంది, వెంట వెంటనే ఒక తలకి దెబ్బ తగిలింది అనుకుంటే వెంట వెంటనే ఆపరేషన్కి వెళ్ళిపోతారు, కోమా స్టేజ్కి వెళ్లకుండానే ట్రీట్మెంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి వాళ్ళ దినచర్యను కొనసాగించి వాళ్ళ జీవనాన్ని ప్రారంభిస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఫెయిల్ అవుతుంది. అదేవిధంగా చిన్న యాక్సిడెంట్లు జరగవచ్చు, అందులో చిన్న యాక్సిడెంట్లు అయి కూడాను కొంతమందికి ఫ్రాక్చరింగ్ అయ్యి చేతులకి కాళ్ళకి కట్లు కట్టుకొని మళ్ళీ ఇంట్లోనే 4 రోజులు 5 రోజులు లేదా 1 వారం రోజుల పాటు లేదా 1 నెలల పాటు అలాగే ముడుచుకు పెట్టుకొని ఆ తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రాడ్స్ పెట్టడము, ఈ ప్లేట్స్ పెట్టడం చేసి మళ్ళీ దాన్ని క్యూర్ అయిన తర్వాత రిమూవ్ చేయడానికి హాస్పిటలైజేషన్ అయ్యి అక్కడే ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒకరికి రాహుకరం మాత్రమే ఉంది అంటే వారికి ఎంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ, పెద్ద విపత్తు జరిగినా కానీ త్వరగా బయటకు రాగలిగే శరీర ఆరోగ్యం ఉంటే వచ్చేవచ్చు. అదే చిన్న యాక్సిడెంట్ అయినా కానీ బయటకు వచ్చేవచ్చు. కానీ కుజకర్మ మాత్రమే ఉండి వారికి యాక్సిడెంట్ అయితే ఈజీగా బయటకు వచ్చేస్తారు. రాహుకర్మే ఉండి పెద్ద విపత్తు జరిగినా కానీ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకరి రాహుకర్మ ఉంది, కుజకర్మ కూడా ఉంది, అలాంటప్పుడు కొద్దిగా క్రిటికల్గా అధిక ఖర్చు పెట్టి 1 నెలలో క్యూర్ అవ్వాల్సింది 1-2 నెలలో లేదా 5 నెలల టైం కూడా పట్టవచ్చు. అయితే దీంతోపాటు శని కర్మ రిజిస్ట్రీ కానీ ఉంటే అలాంటి జాతకాలను మనం పరిశీలించినప్పుడు జరిగింది చిన్న యాక్సిడెంట్ అండి కానీ అతను రాలేని లోకాలకి వెళ్ళిపోయినాడా అంటుంటారు.
అది పెద్ద యాక్సిడెంట్ అండి, ఇంకా తప్పించుకోరండి. అది కంపల్సరిగా యముని యొక్క నోట్లోకి వెళ్ళాల్సిన శరీరమేనండి, ప్రాణమేనండి అంటారు. అంటే చిన్న యాక్సిడెంట్స్ అయితే శరీర అవయవాలు తొలగిపోతాయి లేదా ప్రాణానికి అంత నష్టం లేదు, కానీ పెద్ద యాక్సిడెంట్ని కలిగించే రాహు కర్మ అయితే ఖచ్చితంగా ప్రాణం నష్టం అవుతుంది, లేదా ప్రాణ నష్టం కాకపోయినా కానీ రికవరీ అవ్వడం ఎక్కువ టైం పడతాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అయితే దాంతోపాటు శనికర్మారిజిస్ట్రీ కూడా ఉంది అనుకోండి, శనికర్మారిజిస్ట్రీ తెలియజేసే నక్షత్రాలు ఏమిటి? ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు. శనికర్మారిజిస్ట్రీని చెప్పే గ్రహం ఏమిటి? బుధగ్రహం. బుధుడు పుట్టిన నక్షత్రము ధనిష్ట నక్షత్రము. ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు శని యొక్క కర్మారిజిస్ట్రీని రేడియేట్ చేస్తాయి. శని కర్మను తెలియజేసే భావం ఏమిటి? ఆరవ భావము, ఆరవ భావాధిపతి. ఎందుకంటే కాలపురుషునికి ఆరవ భావము కన్య, రణ రుణ రోగస్థానము, అక్కడే శని కర్మారిజిస్ట్రీని అధికంగా పొందే భావంగా మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఒక రాహు కర్మారిజిస్ట్రీ ఉంది, వారు రాశిపడిన నక్షత్రము లగ్నాపాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రము పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలలో పడి దాంట్లో ఒకటి లగ్నాధిపతి వెళ్ళి శనికర్మారిజిస్ట్రీ కలిగిన నక్షత్రంలో కనిపెడితే అప్పుడు వాళ్ళకి రాహుకర్మ మరియు శనికర్మ రెండు ఉన్నట్టు కదా. అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, వీరు తిరిగి రాని లోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బెడ్ రెస్ట్లో ఉన్నా కానీ నెలల తరబడి సంవత్సరాల తరబడి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకరికి శనికర్మ రిజిస్ట్రీ ఉంది, రాహుకర్మ రిజిస్ట్రీ, దాని వలన పిడుగుపాటు ద్వారా వారికి ఒక శరీరంలో కుడి భాగము ఎడభాగము దెబ్బతినింది, అందువల్ల హార్ట్ సంబంధమైన సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది, లేకపోతే కాళ్ళకు సంబంధమైనటువంటి లింబ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల పాటు అవస్థ పడాలి అంటే ఈ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే శనికర్మ రిజిస్ట్రీ కూడా కనెక్ట్ అయింది కాబట్టి అని చెప్తున్నాను. అంటే అప్పుడు కాంబినేషన్ ఎలా ఉంటుంది? 1, 9 and 6 కాంబినేషన్ ఉంటుంది, ఇది మనం గమనించవచ్చు. అదే అలా కాకుండా ఒకవేళ కుజుని కర్మారిజిస్ట్రీ ఉంది, వాళ్ళ చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది కానీ అది ఎక్కువ కాలం పాటు రికవరీ కాకుండా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడాలంటే అప్పుడు వాళ్ళ శని కర్మారిజిస్ట్రీ కూడా ఉంటుంది. అప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కుజకర్మారిజిస్ట్రీ సంబంధమైనటువంటి కృతిక, పుప్ప, మూల, రేవతి నక్షత్రాలతో పాటు ధనిష్ట, స్వాతి, పునరుషి నక్షత్రాలు రాశి లగ్నము లగ్నాధిపతిలో ఏదో ఒకటి తీసుకోవడము లేదా 1, 11, 6 కాంబినేషన్ కలిగినప్పుడు అది చూడ్డానికి చిన్న యాక్సిడెంటే, ఈజీగా రికవరీ బయట రావాలి, కానీ అది బయట రానివ్వదు. ఎందుకు రానివ్వదు అంటే అక్కడ శనికర్మ రిజిస్ట్రీ కూడా కనెక్ట్ అయింది కాబట్టి. ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న యాక్సిడెంట్ అనేసి ఏం కాదు అనుకునేసి హాస్పిటలైజేషన్ అయితే అక్కడ చాలా కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, లేదా ఇంటికి వచ్చినా కానీ బెడ్ రిటర్న్ అయ్యి అక్కడ పని పాట లేకుండా జీవితం గడపాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా అంటే, ఒకరి జాతకాన్ని పరిశీలించినప్పుడు అందరికీ పెద్ద విపత్తు జరిగిపోతా ఉందా, అందరికీ చిన్న విపత్తు జరుగుతూ ఉందా? ఒకవేళ చిన్న విపత్తు జరిగినా కానీ అది ఎందుకు ఎక్కువ కాలం పాటు ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ నయం కావట్లేదు? కొంతమందికి పెద్ద విపత్తు జరిగినా కానీ ఎందుకు బయట వచ్చేస్తున్నారు అంటే, ఇప్పుడు చూడండి 1-9 కాంబినేషన్, 1 కాంబినేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది పెద్ద విపత్తు అయినా కానీ బయటకు వచ్చేస్తారు. అది బాగా గమనించండి, 1-9 కాంబినేషన్ లేదా 1-0 కాంబినేషన్ అయితే ఒక పెద్ద విపత్తు జరిగిన బయటకు రావడానికి ఈజీగా రావడానికి అవకాశం ఉంది, తక్కువ కాలంలో నయం చేసుకొని వచ్చేస్తున్నారు. అలా కాకుండా 1-9 బుధుడి కాంబినేషన్, 1-6 గురు కాంబినేషన్, 1-9-6 కాంబినేషన్ ఉండి ఒకవేళ రాశి లగ్నము లగ్నాధిపతి నేను చెప్పినటువంటి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలలో కానీ దాంతోపాటు ధనిష్ట, స్వాతి, పునరుషి నక్షత్రాలతో కనెక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు విపత్తు నుండి బయటపడడానికి ఎక్కువ కాలం పడుతూ ఉంది. అదేవిధంగా చిన్న యాక్సిడెంట్,
అయ్యింది, ఒక ఫ్రాక్చర్ అయ్యింది, అంత సింపుల్ అనుకుని హాస్పిటలైజ్ చేస్తే అక్కడికి వెళ్తే వాళ్ళకి షుగర్ ఉంటుంది, ఒక కాలు తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఒక చేయి తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి శని కర్మ దృష్టి కూడా కనెక్ట్ అయ్యింది. అప్పుడు 1-11-6 కాంబినేషన్ ఉండడము, 1-6 శని కాంబినేషను, 1-11 బుధని కాంబినేషను, ఇలాంటి కాంబినేషన్ మనం తీసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయము, కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి రాలేని లోకాలకి వెళ్ళిపోయి ఉంటారు, కొంతమంది డెడ్ ఎండ్కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, అంటే కోమా స్టేజ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. దీనికంటే కారణం ఏంటి? చిన్న యాక్సిడెంటే కదా, లేదు పెద్ద యాక్సిడెంట్ కూడా జరిగింది, కానీ పాసిబిలిటీస్ ఉంటే బయటకు వచ్చేస్తున్నారు. పాసిబిలిటీస్ లేకుండా ఎప్పుడు చేస్తుందంటే ఈ రాహుకర్మతో పాటు శనికర్మ కానీ యాడ్ అయినప్పుడు, 1-9-6 కాంబినేషన్ 1-9-6 కాంబినేషన్ ఏర్పడినప్పుడు. అది కాకుండా 1-11-6 కాంబినేషన్ వచ్చినప్పుడు చిన్న ప్రమాదమే, చిన్న విపత్తే, కొద్ది రోజుల్లోనే నయం అయిపోవాలి, కానీ నయం కాని పరిస్థితిని అది గురి చేస్తూ ఉంది. ఇలాంటి జాతకాలని మనము నెంబర్ ఆఫ్ చూస్తున్నాం, చూసినప్పుడు ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఓకే, నాకు ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది దానికి మనం ఈ వీడియో కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పగలం. కానీ మీరు మిట్ట వేదాంతం చెప్తుంటారు ఎక్కువ మంది, ఏమిటంటే ఏమండి జరిగేది జరగక మానుతుందా, ఆల్ ఆర్ రికార్డెడ్, అన్ని కూడా రికార్డ్ అయిపోయి మనం సినిమా చూస్తా ఉన్నాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడో సినిమా, వేటగాడి సినిమా ఎన్టీ రామారావుది, ఇప్పుడు కూడా రికార్డ్ అయింది, మనం టీవీలో వస్తే చూస్తున్నాం, దాన్నేం మార్చేది లేదు, అదే విధంగా మన జీవితం అనుకుంటున్నారు. కానీ అదేమి కాదు, మనకు ముందుగానే ఒక భగవంతుని యొక్క అనుగ్రహంతో మాలాంటి జ్యోతిష్యుల ద్వారా మీ జాతకంలో ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు మీకు ఇలాంటి ప్రమాదము విపత్తు సంభవించే అవకాశము పర్మిషన్ని ఇస్తా ఉంది, అలాంటప్పుడు అటువైపు డేంజర్ ఉంది, అటువైపు వెళ్ళకండి, ఇటువైపు వెళ్ళండి, సేఫ్ జోన్లో ఉంటారని కంఠశోస్తో చెప్తున్నా కానీ మళ్ళీ కూడా మిట్ట వేదాంతాన్ని పెట్టుకొని అదంతా జరుగుతుందండి తలరాతండి దాన్ని ఎవరు మార్చగలరండి అన్నప్పుడు మీరు జాతకాలు ఎందుకు చూస్తారు, జరిగేది జరిగిపోనీలేండి. మరి ప్రతి ఒక్క విషయానికి మేము ఇల్లు కట్టాలండి, మాకు ముహూర్తం పెట్టండి, మా అబ్బాయిని ఫారిన్కి పంపించాలండి ఎప్పుడు బాగుంటుందండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి ఎలాంటి వారితో పెళ్లి చేస్తే బాగుంటుంది, జరిగిపోయిన ఆల్ ఆర్ రికార్డే కదా, అన్ని జరిగిపోతాయి కదా, అన్ని ఆల్రెడీ రాసేసి ఉంటారు కదా వచ్చేటప్పుడే మీ తల మీద, మళ్ళీ దాని గురించి మళ్ళీ ఒక జ్యోతిషం ఎత్తుక్కుని వెళ్ళి ఆ విషయాలు ఎందుకు చర్చించడం అవసరం ఎందుకండి ఏర్పడుతూ ఉంది అంటే ఒక జిజ్ఞాస, ఏమి ఏమి ఏమని. మరి దాని అలాగే దాని జిజ్ఞాస అంటే తెలుసుకుని మీరు ఏమన్నా దాన్ని మార్చేయగలరంటే మార్చలేనప్పుడు మరి జ్యోతిష్యం జోలికి ఎందుకు పోతున్నారు. మనం ఏం చెప్తున్నామంటే మీరు జరగపోయే విషయాల్ని తెలుసుకోవడం కంటే మన జాతకములో ఏమి నెగిటివ్ ఉంది ఏమి పాజిటివ్ ఉంది ఆ నెగిటివ్ని ఇగ్నోర్ చేసేసి పాజిటివ్ వైపు అడుగులు వేస్తే మీరు గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుందని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తా ఉంటే, ఒకరు ఫోన్ చేసి లేదా నేరుగా వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని అంటే అలా చేతిలో జాతకం ఇచ్చేసి చెప్పండి అంటారు. చెప్పండి అంటే ఏం చెప్పాలా, మీకు ఏమి తెలుసుకోవాలని వచ్చారు, ఏమి నిర్ణయం కొరకు వచ్చారనేది నేను అడుగుతా. వెంటనే వీళ్ళు ఏమనుకుంటారంటే అందరు జ్యోతిష్యులు అలా ఇస్తే మొత్తం చదివేస్తారండి, మీరేంటి మేము అడిగితే చెప్తాను అంటున్నారు. అంతే, మీకు అవసరమయ్యే కదా మీరు జాతకం తెలుసుకోవాలనేసి మా దగ్గరికి వచ్చారు, ఏ విషయాన్ని గురించి పర్టికులర్గా మీరు నిర్ణయం తీసుకోవాలనుకున్నారు దానికి మీ జాతకం పర్మిషన్ ఇస్తుందా, ఈ సందర్భంలో దాన్ని ఆచరిస్తే సక్సెస్ అవుతుందా కాదనే దానికే జాతకం ఉంది. కానీ పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు మొత్తం చదివేయండి అని చెప్పేదానికి జాతకం ఉపయోగపడదు, ఈ జ్యోతిష్యం అనేది పనిచేయదు. జ్యోతిష్యం మనకి ఏం తెలియజేస్తుందంటే మీరు ఏ సమయంలో ఏ నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోగలిగితే నేను దానికి పనిచేస్తానని చెప్తుంది. ఈ విషయాలన్నీ తెలియకుండానే కన్సల్టెన్సీకి వచ్చేస్తుంటారు. అందుకని నేను చాలా వరకు నాకు వచ్చిన ఫోన్లోనే 50% ఫిల్టర్ చేసేసి మీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వనని కూడా కట్ చేసి పడేస్తుంటా. అది అనుకునే వాళ్ళు ఏమైనా అనుకోని, దానికి కారణం మేము కాదు, ఎందుకంటే మీరు ఇంకా మారలేదు,
మారిన రోజు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, అంతవరకు మా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు మా నుండి అపాయింట్మెంట్ కావాలంటే మా వీడియోల్ని కనీసం ఒక 20 నుండి 30 వీడియోలు చూడండి. మేము ఏం చెప్తున్నాము, ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో తెలుసుకున్న తర్వాత కానీ మీరు కానీ అపాయింట్మెంట్ బుక్ చేస్తే మేము మీకు చక్కగా జ్యోతిషాస్త్రపరంగా ఉపయోగపడతామని మాత్రం చెప్పగలం. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అథర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్: శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.